Good morning all. Welcome to my channel. ఈ రోజు ఎస్ఏ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ గురించి ఒక ముఖ్యమైన అంశాలు అయితే మీకు ఇందులో ప్రస్తావించదలుచుకున్నాను. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటించినటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ నియామకాల కోసం చాలా మంది అభ్యర్థులు అయితే సిద్ధం అవుతున్నారు. ఈ రెండింటిలోనూ కొన్ని ప్రధాన అంశాలపై అధికంగా దృష్టి కేంద్రీకరించవలసిన అవసరం అయితే ఉంది. మరి అప్పుడే మీరు విజయం సాధిస్తారు. కాబట్టి ఇప్పటికే పోలీసు ఉద్యోగాల కోసం దాదాపు 12 లక్షల దరఖాస్తులు అయితే వచ్చి ఉన్నట్లుగా న్యూస్ ప్రకారం తెలుస్తుంది. ఇంకా టైం ఉన్నందున దాదాపు ఇంకా 1 లక్ష 2 లక్షల దరఖాస్తులు కూడా పెరిగే అవకాశం అయితే ఉంది. ఈ ఎగ్జామ్స్ ఆగస్టు 7, ఆగస్టు 21 తేదీలలో నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడున్నటువంటి 60 రోజుల వ్యవధిలో అవసరమైనటువంటి 60 మార్క్స్ సాధించేందుకు నిరంతరమైన శ్రమ అయితే ఉండాలి. ఈ విధంగా సన్నద్ధమైతేనే ప్రిలిమినరీని సులభంగా మీరు విజయం సాధించవచ్చు. ప్రిలిమినరీ అర్హత పరీక్ష అయినందువల్ల ప్రశ్నపత్రం అనేది కఠిన స్థాయిలో ఉంటుంది. అంటే మెయిన్స్కి ఎలిజిబుల్ సాధించాలంటే ప్రిలిమ్స్ మీరు క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఈ సబ్జెక్ట్ అంశాలతో పాటుగా సమకాలీన అంశాలు కూడా సిద్ధం అవ్వాల్సి ఉంటుంది. ప్రతి అభ్యర్థి కూడా 2019 నుండి 2023 మధ్య జరిగినటువంటి సబ్జెక్టు సంబంధించిన వర్తమాన అంశాలపై పట్టు సాధించగలిగి ఉండాలి. మరి దీనిలో మీకు మెయిన్గా ఉన్నవి ఏంటివి, ఏ దానికి ఏ టాపిక్కి ఎన్ని మార్క్స్ కేటాయించారు అనేది ఇక్కడ స్క్రీన్ పై అయితే చూడండి. ఫస్ట్ ఆర్థమెటిక్ ఇది నాన్ మ్యాథ్స్ విద్యార్థులకు అయితే క్లిష్టంగా ఉంటుంది. మ్యాథ్స్ ఉన్న వాళ్ళకి కొంచెము ఈజీగా చేయగలుగుతారు, కానీ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ మాత్రం ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ రెండు పరీక్షలలో కూడా ఉమ్మడి అంశాలకి ప్రాధాన్యత ఇచ్చి వర్క్ అంటే మీరు ప్రాక్టీస్ చేయడం వల్ల కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ ఇప్పుడు తక్కువ సమయంలో ఎక్కువ మార్కులను సాధించాలంటే అటు ఎస్ఐ ఇటు కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షలలో కామన్గా ఉన్న సబ్జెక్ట్ అంశాలను మీరు ఎంచుకోవాల్సి ఉంటుంది. వీటిలో ప్రణాళిక ప్రకారం చదివితే 100% మీరు అర్హత సాధించవచ్చు. అయితే నెగటివ్ మార్క్స్ ఉన్నందువల్ల మీరు 80 క్వశ్చన్స్ కి సమాధానం గుర్తిస్తే క్వాలిఫై అయ్యే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మీరు దీనికి సంబంధించి కానిస్టేబుల్ అభ్యర్థులు కనీసం 15 మార్కులు సంపాదించాల్సి వస్తుంది. అర్థమెటిక్ సంబంధించి ఎస్ఐ అభ్యర్థులేమో 30 మార్కులు పొందే అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతం ఉన్న తక్కువ వ్యవధిలో 10వ తరగతి వరకు ఉన్నటువంటి పుస్తకాల్లో ప్రాథమిక అంశాలను సాధన చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ అర్థమెటిక్లో ఎస్ఐ ప్రిలిమ్స్లోనేమో మీకు 50 ప్రశ్నలు వస్తాయి. కానిస్టేబుల్ ప్రిలిమ్స్లోనేమో అర్థమెటిక్ నుండి 25 క్వశ్చన్స్ అయితే వస్తాయి. కాబట్టి మీరు ఈ రెండిటికి సంబంధించి కామన్ టాపిక్స్ ఏమున్నాయి అనేది ప్రిపేర్ అయినట్లయితే రెండిటికి యూటిలైజ్ అవుతుంది. నెక్స్ట్ రీజనింగ్ సంబంధించి ఎస్ఐ ప్రిలిమ్స్లోనేమో 40 క్వశ్చన్స్ వస్తాయి, కానిస్టేబుల్ ప్రిలిమ్స్లోనేమో 25 క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి ఇది ఈ సబ్జెక్ట్ ఏంటంటే మెదడుకు మేతలా అని ఈ చూస్తే తికమక చేస్తూ మన సామర్థ్యాన్ని పరీక్షిస్తాయి. కాబట్టి జనరల్ అంశాలను తీసుకొని ప్రిపేర్ అయితే ఎస్ఐ ప్రిలిమ్స్లో 20 మార్కులు, కానిస్టేబుల్ ప్రిలిమ్స్లో 12 నుండి 15 మార్కులు సాధించే అవకాశం ఉంది. కాబట్టి ఆలోచన అవగాహనతో పరిశీలించి మానసిక సామర్థ్యాన్ని ఉపయోగిస్తే సరైన సమాధానాలు అయితే గుర్తించగలుగుతారు. తర్వాత వచ్చేసి చరిత్ర. తెలంగాణ ఉద్యమానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ నోటిఫికేషన్లలో తెలంగాణ ఉద్యమం చరిత్రలకు అధిక ప్రాధాన్యత అయితే ఇస్తున్నారు. కాబట్టి మ్యాథ్స్ నాన్ మ్యాథ్స్ విద్యార్థులు వీటిపై దృష్టి పెట్టి పరిణామ క్రమంలో చదవాల్సి ఉంటుంది. సులభంగా 20 ప్రశ్నలకు సమాధానం గుర్తించవచ్చు. కాబట్టి దీనిలో భారత జాతీయోద్యమంలో తెలంగాణ చరిత్రకు సంబంధించినటువంటి యాస కానీ, భాష కానీ, సంస్కృతి కానీ, వారసత్వము, ఉద్యమ పరిణామ క్రమాలపై దృష్టి అయితే పెట్టాలి. అంటే 1948 నుండి 1970 వరకు, 1970 నుండి 2014 తర్వాత జరిగిన వాటిని సంవత్సరాలు తేదీలు గుర్తు పెట్టుకొని చదవాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎస్ఐ ప్రిలిమ్స్లో మీకు హిస్టరీ నుండి 15 క్వశ్చన్స్ అండ్ దీనిలో తెలంగాణ ఉద్యమము చరిత్ర 15 క్వశ్చన్స్ వస్తాయి. తెలంగాణ ఉద్యమం చరిత్ర నుండి 23 క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి.
ఇక్కడ చూసినట్లయితే మీకు కానిస్టేబుల్ ప్రిలిమ్స్ లోనేమో తెలంగాణ ఉద్యమం నుండి 20 క్వశ్చన్స్, తెలంగాణ చరిత్ర నుండి 10 క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని మీరైతే చదవాల్సి ఉంటుంది. అంటే మీకు ఎన్ని ఇవన్నీ కూడా 2016, 2018 సంవత్సరాలలో నిర్వహించినటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ ప్రశ్న పత్రాన్ని పరిశీలించి వాటిని అనలైజ్ చేసి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయని ఇలా డివైడ్ చేయడం అనేది జరిగింది. కాబట్టి తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిలిమ్స్లో ఈ రుణాత్మక ప్రశ్నల విధానాన్ని అయితే అమలు చేస్తుందని గుర్తించాలి. అన్ని సామాజిక వర్గాల వారికి సమానంగా 30% అంటే 60 మార్కులను అర్హతగా నిర్ణయించడం జరిగింది. కాబట్టి ఒక మూస పద్ధతిలో కాకుండా తెలివిగా సమాధానాలు గుర్తిస్తే మార్కులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి దీనిలో ఇంకా దేని మీద కాన్సన్ట్రేషన్ చేయాలంటే కరెంట్ అఫైర్స్ మీద. కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఎస్ఐ ప్రిలిమ్స్లోనైతే 15 క్వశ్చన్స్ వస్తున్నాయి, కానిస్టేబుల్ ప్రిలిమ్స్లోనైతే 22 క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. కాబట్టి సిలబస్లో ఉన్న సబ్జెక్ట్తో వర్తమాన అంశాలను జోడించి చదవాలి. అంటే సబ్జెక్ట్కి అనుగుణంగా రీసెంట్ నాలెడ్జ్ కూడా ఉండాలి. ప్రధానంగా కరెంట్ అఫైర్స్లో సైన్స్ అండ్ టెక్నాలజీ, తర్వాత పర్యావరణ సంబంధించి కానీ, సైన్స్ అంశాలు కానీ, రాజ్యాంగానికి సంబంధించి కానీ, పాలిటీ సంబంధించి, కరెంట్ ఎకానమీకి సంబంధించిన అంశాలపై ఎక్కువగా ప్రశ్నలు అడుగుతుంటారు. కాబట్టి ఉదాహరణకి నోట్ల రద్దు, బ్యాంకు సంస్కరణలు, వాతావరణ మార్పులు, వైరస్లు, బ్యాక్టీరియా, సుస్థిరమైన అభివృద్ధి, ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రపంచ ప్రస్తుత యుద్ధ పరిణామాలపై కూడా దృష్టి సారిస్తే దాదాపు 15 మార్క్స్ సాధించవచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి జాగ్రఫీకి సంబంధించి భౌగోళిక అంశాలు, ప్రపంచ జాతీయ ప్రాంతీయ భౌగోళిక అంశాలకి ప్రాధాన్యత ఇస్తూ చదివితే అధిక మార్కులు పొందడం అయితే సాధ్యమవుతుంది. ఉమ్మడి రాష్ట్రంలో విభజన తర్వాత వచ్చినటువంటి నూతన అంశాలు, రాష్ట్ర భౌగోళిక ఆర్థిక విధానాలపై దృష్టి అయితే సాధించాలి. భౌగోళికంగా వ్యవసాయం, నీటిపారుదల, పరిశ్రమలు, పథకాలు, నీటి వనరులు తదితర అంశాలపై దృష్టి పెడితే ఎక్కువ మార్కులకు అవకాశం అయితే ఉంటుంది. ఈసారి తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నూతనంగా ప్రిన్సిపల్స్ జాగ్రఫీ అనే అంశాన్ని చేర్చింది. అందుకని ప్రాంతీయ భౌగోళిక అంశాలే కాకుండా ప్రపంచ భూగోళ అంశాలైనటువంటి అక్షాంశాలు, రేఖాంశాలు, సముద్రాలు, వాతావరణం, శిలావరణం వంటి అంశాలపై కూడా అవగాహన పెంచుకుంటే దాదాపు 10 నుండి 12 మార్కులు అయితే సాధించవచ్చు. ఇవి మెయిన్గా ఉన్నటువంటి డివిజన్, అంటే ప్రిలిమ్స్ యొక్క వెయిటేజ్ ఏ విధంగా ఉంటుంది అనేది మీకు తెలియజేయడం కోసం ఈ వీడియో. అంటే లాస్ట్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని అనలైజ్ చేసి ఇచ్చినటువంటి ఒక మీకు ఫిగర్ అయితే ఉంది. అంటే ఎక్కడి నుండి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి అనే దాన్ని అనలైజ్ చేసుకోండి. దాని ప్రకారం మీరు కామన్గా ఉన్నవి, అంటే రెండిటికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే కామన్గా ఉన్న వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ అయితే చేయండి. మెయిన్గా ఈ 5 అంశాలపై అయితే ఎక్కువ కాన్సన్ట్రేషన్ అయితే చేయండి. అథమెటిక్, రీజనింగ్, చరిత్ర, చరిత్రలో మళ్ళీ తెలంగాణ ఉద్యమానికి సంబంధించి, కరెంట్ అఫైర్స్ సంబంధించి, భౌగోళిక అంశాలకు సంబంధించి, ప్రిన్సిపల్స్ జాగ్రఫీ గురించి అయితే మీరు ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసినట్లయితే ఎక్కువ మార్క్స్ అయితే పొందగలుగుతారు. కాబట్టి ఈ సమాచారాన్ని మరింత మందికి షేర్ చేయండి. అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Thank you.